ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులు ఉంది. కొందరు చదువుకున్న పోరాటాలు ఉద్యోగాలు రాక ఇప్పుడు నా కొడుకు చదువుకున్నాడు. అప్పుడు ఈ పోరాటంలో తెలంగాణ పోరాటంలో కొద్దిగా ముంగడ పడ్డాడు వాడు. అయినా కూడా ఆయనకు ఉద్యోగం లేదు, మండలి ఉట్టుకుని హైదరాబాద్ పడుకొని తిరగబోతాడు. ఏం చెప్తున్నా చెప్పు, చదివి వేస్ట్ అయిపోయింది. ఇంటికో ఉద్యోగం అన్నాడు కేసీఆర్. ఇంటికో ఉద్యోగం వాడు ఉద్యోగం లేదు, ఎందుకంటే నా కొడుకు ఒక్కడున్నాడు కాదు, ఒక్కడు చదువుకున్నాడు. చదువుకున్నా కానీ ఆయనకు ఉద్యోగం లేదు, ఉట్టుకనే హైదరాబాద్ పట్టణం పట్టుకొని పోతాడు. చదువు బాగా చదివాడు మళ్ళీ, అప్పుడు ఇస్తున్నాడు ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం, కానీ ఉద్యోగం లేదు. ఇక దాని గురించి బాధ. అందుకే ఈసారి కాంగ్రెస్ కానీ చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.